అమ్మ నమస్తే అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. మా ఆషాఢమాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆషాఢమాసం వచ్చింది అనగానే అసలు తెలంగాణ ప్రాంతంలో బోనాలు, భాగ్యనగరం అంతా ఫుల్ సందడి పండగ వాతావరణం. ఎందుకనమ్మా ప్రత్యేకించి ఆషాఢమాసంలోనే బోనాల పండగ అనేది ఎందుకు జరుపుకుంటాము? దాని వెనకాల అసలు ఆంతర్యం ఏంటి? అమ్మవారికి బోనం సమర్పించేటప్పుడు నియమాలు పాటించాలంటుంటారు, ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది? ఈ విషయాలన్నీ తెలియజేయండి అమ్మా. తప్పనిసరిగా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఓం శ్రీ మాత్రే నమః. ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుణైనటువంటి అమ్మవారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఆషాఢమాసంలో అమ్మాయిలందరికీ, కొత్త పెళ్లి కూతుళ్ళందరికీ కూడా అరచేతుల నిండా గోరింటాకు చక్కగా, ఎప్పుడు శ్రావణం వస్తుంది, ఎప్పుడు అత్తారింటికి వెళ్ళాలి అనేసి ఒక కొన్ని ఆశలు, కొన్ని కోరికలతో, చిన్న చిన్న సిగ్గులతో ఆనందంగా ఉండేటటువంటి ఆషాఢం. మంచి వర్షపు జల్లులు, చక్కగా చిరు జల్లులు పడుతూ ఉంటాయి. ఇలాంటి ఆషాఢంలో బోనాలు ఎత్తుకుంటూ ఉంటారు. ఈ బోనాలకి మన తెలంగాణ సంస్కృతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటంటే, ఎప్పటికీ కూడా ఎవరు కాపాడుతారు అంటే ఆ యొక్క మాతృస్వరూపమైనటువంటి అమ్మవారే మనల్ని కాపాడుతూ ఉంది, ఆదిగా అనాదిగా కూడా. అందుకే మొట్టమొదటి గోల్కొండలో మనకి ఈ బోనం ఎత్తుతారు. ఎందువల్ల గోల్కొండలో పరిపాలన జరిగింది కాబట్టి అక్కడ ముందు శక్తిదేవతని, అమ్మవారిని పూజిస్తారు. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. ఆ అమ్మవారు మాతృ తల్లి రూపంలో ఆషాఢమాసంలో అందరినీ కన్నటువంటి అమ్మలగన్నా అమ్మ పెద్దమ్మగా మనకు వస్తుంది. మరి అలాంటి తల్లిని, అలాంటి అమ్మని మనం మరి ఏం చూస్తే ఏం ఏ విధంగా చేయడాలి? ఆదివారం బోనం పెడుతున్నాము అనేసి మన వాళ్ళందరినీ, బంధువుల్ని, మిత్రుల్ని, తెలంగాణలో సంబరం అంటే సంబరం, ఎటు అటు కాదు. ఇంకా చెప్పాలంటే కనుక ఆవిడకి ధార పోస్తారు, ఏమిటది కళ్ళు ధార పోస్తారు, కళ్ళు సాంప్రదాయం ఉంది, ధార పోస్తారు. అదేవిధంగా వాళ్ళ యొక్క అది తినేటటువంటి వాళ్ళు మాంసాహారాన్ని తింటారు. అదేవిధంగా చెప్పాలంటే కనుక పూర్వకాలం అయితే అక్కడికి తీసుకొచ్చే అవన్నీ కూడా కట్ చేసి చేయించేవాళ్ళు. అవన్నీ కూడా చాలా వరకు తగ్గాయి కాబట్టి ఇళ్లలో ఏదో వండుకుని తింటూ ఉంటారు. ఈ బోనం మాత్రం కొత్త మట్టి కుండ తీసుకొచ్చి గత కాస్తించుమించు ఈ యొక్క తెలంగాణ సాంప్రదాయాన్ని గత 10 ఏళ్ళగా నేను కూడా బోనం ఎత్తుకుంటున్నాను, బోనం ఎత్తుకుంటున్నాను. అందువల్ల చక్కగా నా పెద్దకు మంచి కుండ తెచ్చుకుని దానికి పసుపు రాసి బొట్లు పెట్టి దాని నిండా నీళ్లు పోసి చక్కగాని బియ్యం కడిగి అమ్మవారిని స్తోత్రం చేసుకుంటూ యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. బోనం అంటే మన శరీరం లాగంటి, మన మనలో ఉన్నటువంటి ఏమైతే మనకి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇచ్చిందో ఆనందం బోనం రూపంలో ఆహార పదార్థంగా అన్నం వండి బెల్లం అన్నం కింద తయారు చేసేదాన్ని చక్కగా వేప రొట్టెలు కట్టి మంచి పూల దండలు కట్టి అది చూడగానే మనకి కళ్ళు పండుగ అన్నమాట. పసుపు రాసి బుట్లు పెట్టి అన్ని చేస్తుల్లోకి మనకు తెలియకుండానే ఒక విధమైన ఉద్వేగం వచ్చేస్తుంది. ఆ బోనం ఎత్తుకొని, ఆ బోనం అమ్మ కిందుంటే మామూలుగానే ఉంటుందా, ఆ బోనం ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటాం కదా, నెత్తి మీద పెట్టుకోగానే ఎంత బరువు ఎక్కిపోతుందో చెప్పలేము. అంటే మరి అమ్మవారు వచ్చినట్టేగా మంచి సాంబ్రాణి ధూపాలు వేస్తాం చక్కగా బ్రహ్మాండంగానే. అసలు నిజంగా మాకు ఇంట్లోనే కాదు, ఆఫీసులో కూడా బోనం ఎత్తుకుంటాం. ఆఫీసులో కూడా ఆడవాళ్ళందరూ ఉంటారు, మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా నాకు బోనం ఎత్తుతారు. ఆ బోనంతో మొత్తం మీద ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పిస్తాం. అందువల్ల ఈ సాంప్రదాయం అనేది ఎలా వచ్చిందంటే, మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ సాంప్రదాయాన్ని మనం అడాప్ట్ చేసుకునేటటువంటి మనస్తత్వం మనకుంది. అందువల్ల తెలంగాణ ఆడబడుచా, ఆంధ్ర ఆడబడుచా, ఇదేం అక్కర్లా. మనం యొక్క ఏ నేల మీద ఉంటే ఆ నేలకి మనం, నేల తల్లికి మనం పుట్టినటువంటి వాళ్ళమే. అంతే అమ్మా. ఒకటి,
రెండు ఏంటంటే బోనం ఎత్తుకుంటే ఏం జరుగుతుంది, సకల శుభాలు జరుగుతాయి. బోనం ఎత్తుకుంటే ఏం జరుగుతుంది, సకల సౌభాగ్యాలు మీ ఇంట్లో ఉంటాయి. అదేవిధంగా మీ పసుపు కుంకాలు బాగుంటాయి, మీ పిల్లా పాపలు వర్ధిల్లుతారు. అంతేకాకుండా ఏదైతే మీరు అనుకొని మీరు బోనం పెట్టుకున్నారో, అనారోగ్య పరిస్థితుల్లో మీ చుట్టాలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ పేరు మీద బోనం ఎత్తుకుంటే, కరోనా టైంలో మా చుట్టాల అబ్బాయి పిన్నత గారు కొడుకు, ఆయన చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాడు, అట్లాంటి అబ్బాయి పేరు మీద నేను బోనం ఎత్తుకుంటే ఆ అబ్బాయి బ్రతికి చక్కగా హాయిగా ఈ రోజున పెళ్ళం పిల్లలతో ఆనందంగా ఉన్నాడు. అతను ఏంటంటే ఎక్కడో చిన్నత గారు కొడుకు. కానీ నేను స్వయంగా ఎందుకు చెప్తున్నానంటే, బోనంలో ప్రాణం ప్రతిష్ఠ చేసేటటువంటి తల్లి ఉంది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారు వందనాత్ మృత్యో మృత్యేయమామృతాత్. మృత్యువుని జయించి అబ్బాయి ఎన్ని సినిమాకి అసలు ఏ విధంగా లేదంటే లేదు కొలాప్స్ అన్నటువంటి పరిస్థితుల నుంచి వచ్చాడు అంటే ఆ బోనం ఆ అమ్మాయి యొక్క దయే. అందువల్ల గ్రామదేవతలు, ఆ తర్వాత చెప్పాలంటే కనుక మన ఇంటి దేవతలు అందరూ కూడా ఇంట్లో మూల మాకు గౌరం ఉందండి అంటారు, కొంతమంది వనములం ముందండి అంటారు, కనకదుర్గం ఉందండి అంటారు, మా ఇంటి దేవత అండి అంటారు, పోలేరమ్మ అంటారు, మారమ్మ అంటారు, పోచమ్మ అంటారు, రేణుకా ఎల్లమ్మ అంటారు, ఎన్నో రకాల ఏ విధంగా భిన్నత్వంలో ఏకత్వమే బోనం ఎత్తడం. ఆ బోనం చక్కగా ప్రేమతో ఉండి, ఇప్పుడు అనమాట పొయ్యలు లేవుగా, అందుకని గ్యాస్ పొయ్యిల మీదే, గ్యాస్ పొయ్యిని కూడా దండం పెట్టుకుని గ్యాస్ పొయ్యికే బొట్టు పెట్టుకుని గ్యాస్ పొయ్యి మీదే వండుకొని ఆ బోనం పట్టుకెళ్ళి చక్కగా సమర్పించేసి, చక్కగా మనం ఎప్పుడైతే ఆ దీపం పెట్టి పైన పెట్టుకుని ఎత్తుకున్నామో మనకు తెలియకుండానే మనకు శక్తి వచ్చేస్తుంది. గాయత్రి చేసుకుంటూ చక్కగా ఈ రోజుకి కూడా కాస్త ఇంచుమించు ఒక కిలోమీటర్ నడిచి ఆ బోనం ఎత్తుకుని వెళ్ళి ఆ పాదాలకు చెప్పులు లేకుండా చేసినటువంటిది ఏ ప్రక్రియ కూడా వృధా కాదమ్మా. అంతటి అద్భుతమైనటువంటి బోనాలు అమ్మవారిని, గాయత్రీమాతను మీరు కనకదుర్గాతో పూజించుకోండి, కనకదుర్గామాతను పూజించండి. ఆ విధంగా కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్వం దుమ్ దుర్గాయ నమః అని అనుకోండి. ఏదైనా సరే ఏ నామాన్ని అయితే మీరు అనుకుంటున్నారో అదే శక్తి, అదే శక్తి అని అనుకుంటూ మనం వెళ్ళిపోతే, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. మాయా ఆవిడే, నిద్ర ఆవిడే, మొత్తం సరాసర ప్రపంచాన్ని కూడా ఆ మనకి ప్రణవస్వరూపంగా ఓంకార రూపిణిగా ఆవిడ మనల్ని పాలిస్తోంది. కాబట్టి బోనం ఎత్తండి, మీరు అద్భుతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు. నేను స్వయంగా ప్రతి సంవత్సరం అనుభవిస్తున్నాను. శ్రీమాత్రే నమ. అమ్మ, ఇందాక మీరు స్టార్టింగ్లోనే ఒక మాట అన్నారు, ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి శ్రావణ మాసంలో మళ్ళీ వెళ్తారు. నిజంగా ఈ ఆచారం ఎప్పటి నుంచి ఉందమ్మా? అత్తాకోడలిద్దరు ఒక గడప దాటకూడదు అని చెప్పి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తూ ఉంటారు. ఇదంతా ఎప్పటి నుంచి వచ్చిందమ్మా? అంటే పూర్వం ఏమైపోయేదంటేనమ్మా, పెళ్ళి జరిగిన తర్వాత ఆడపిల్లని మళ్ళీ ఇంటికి తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఆషాఢమే. ఆడపిల్లని ఇప్పుడు ఎవరి పిల్లని ఎవరు కూడా విధులు పెట్టుకోలేదు కదా. పూర్వం దూరాభారాలు ఉండేవి, ఇప్పుడులా ప్రయాణ సౌకర్యాలు ఏం లేవు, విమానాలు లేవు, రైళ్లు లేవు, కార్లు లేవు, ఏమీ లేవు. ఎక్కడో మొత్తం మీద ఏదో ఎడ్ల బండ్ల మీద ప్రయాణం చేసేవారు. అలాంటప్పుడు మళ్ళీ అత్తగారి ఇంటి దగ్గర నుంచి పిల్లని తెచ్చుకోవడానికి ఆషాఢం వస్తుంది, ఆడపిల్లని తెచ్చుకోవాలని ముందే ఆషాఢానికి 15 రోజుల ముందు ఆడపిల్లని తెచ్చుకుని ఆ పిల్లని మంచిగా ఎలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా, అయ్యో ఈ కష్టం ఉందా, ఆ సుఖం ఉందా అని తల్లి పిల్లలు మాట్లాడుకుని చక్కగా సరి చేసుకుని శ్రావణ మాసంలో వాళ్ళు వచ్చి వీళ్ళేమో ఆషాఢ పెట్టి తీసుకొచ్చేవాళ్ళు. అంటే ఎక్కడికి వెళ్ళినా మనం తీపి పదార్థాలతోటే కదా వాళ్ళు తీసుకొచ్చుకునేవాళ్ళు, వీళ్ళేమో మళ్ళీ తీపి పదార్థాలు శ్రావణ పట్టి అని తీసుకెళ్లేవారు. అదే విధంగా ఇప్పుడు తర్వాత కొంత కాలానికి ఈ లక్ష్మీ పూజలు కూడా బాగా వెలువలాగా, వరలక్ష్మీ పూజని, మంగళగౌరి నోములని, ఇలాగ వాళ్ళ యొక్క కుటుంబ సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క వర్ణాలను బట్టి ఈ సాంప్రదాయాలన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ పెద్దవాళ్ళని అనుసరిస్తూ వచ్చారు. అందువల్ల ఈ పరంపర ఇది వరకు ఏమిటంటే కొన్ని అగ్రవర్ణాలు మాత్రమే చేసుకునేవారు. ఓకే. కానీ రాను ఈ ఆషాఢం, శ్రావణం ఇవన్నీ కూడా అన్ని వర్ణాల వాళ్ళు, అంటే 4 వర్ణాల వాళ్ళు కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే ఏమిటంటే కనుక ఈ ఆషాఢంలో అమ్మాయి ఎందువల్ల అత్తా కోడళ్ళు దాటకూడదంటే,
అత్త కోడళ్ళు దాటకూడదు, అత్త అల్లుడు దాటకూడదు అంటేనే కదా ఈ ఆడపిల్ల ఇక్కడే ఉంటుంది, అలాగే మగపిల్లాడు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత ఈ ఆషాఢంలో వీళ్ళిద్దరు కలియుగ సంగమం వలన పిల్లలు పుడితే మే నెలకి కాస్త కాన్పు అవుతుంది, ఎండల్లో కష్టం ఏప్రిల్ మేలోని అన్నట్టుగా కూడా ఒక విషయం ఉంది. అందువల్ల ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఏది కూడా పెద్దల మాట చెద్దన్నమాట, ఏదైనా సరే ఆలోచించకుండా పెట్టింది ఏం కాదు. అదేవిధంగా చక్కగా శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత సమతుల్యత కావాలంటే గోరింటాకు వేసేవారు. ఆషాఢంలో రెండు చేతులకి గోరింటాకు, కాళ్ళకి అరికాళ్ళతో సహితంగా పగుళ్ళవి రాకుండా, కొంతమందికి వేళ్ల సందులో పాచిపోయేవి పూర్వం పాపం ఆడవాళ్ళు చేసి చేసి బండెడు సంసారాలు ఉండేవి, అలా కాళ్ళన్నీ కూడా పాపం పుల్లడిపోతూ ఉండేవి. అలాంటి వాటికి గోరింటాకు చాలా చాలా పెట్టింది పేరు కాబట్టి ఆ గోరింటాకు వేసుకునే పరిస్థితి కూడా ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం, ఆనందానికి ఆనందం. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా నా చేయి బాగా పండిందంటే మీ ఆయన మంచిగా మంచి మొగుడొస్తాడనో మీ ఆయన బాగా చూస్తాడనో ఏదో అంటే అలా ఏంటంటే పాజిటివ్ దృక్పథం. ఇదంతా కూడా ఆడపిల్లలకి ఒక ఆనందం అంతే. ఇవన్నీ కూడా అలా వచ్చాయన్నమాట. నిజంగా మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళు ఏం చెప్పినా నిజంగా ఎంతో ఆలోచించి మన ధర్మానికి మన ఆచారానికి సైన్స్కి రిలేటెడ్గానే జత చేసి చెప్పినవే ఉన్నాయమ్మా వింటుంటే. సంతోషం అమ్మా, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు ఈరోజు మాకైతే. ధన్యవాదాలమ్మా. ఓం శ్రీమాత్రే నమః.